నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రాంతానికి వస్తున్నారు అనగానే అక్కడ పార్టీ నేతలు ఎన్నో కలలు కన్నారు మోడీతో సెల్ఫీలు దెక్కున్నా కనీసం ఓ షేక్ హ్యాండ్ అయినా ఇవ్వొచ్చని ఆశపడ్డారు మోడీ రానే వచ్చారు సెల్ఫీలు షేక్ హ్యాండ్లు కాదు కదా కనీసం దగ్గర నుంచి చూసే భాగ్యం దొరకకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు అత్త తిట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు ఆ ఛాన్స్ పక్క పార్టీ నేతలకు రావడంతో అసంతృప్తి కాస్త డబుల్ అయింది తిరుపతి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభోత్సవంతో పాటు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టూర్లో మోడీని కలుసుకోవాలని చిత్తూరు తమ్ముళ్లు ఎన్నో కలలు కన్నారు తీరా అక్కడికి వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయింది ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చేవారిని కూడా ఎస్పీజీ పేరు చెప్పి లోపలికి వెళ్లకుండా జిల్లా అధికారులు అడ్డుకున్నారని సదరు నేతలు ఇప్పుడు రగిలిపోతున్నారట తిరుపతికి చెందిన ముఖ్య నాయకులకు ఎయిర్‌పోర్ట్ పాసులు కూడా ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారట పీఎం సంగతి పక్కన పెడితే సీఎంను కలవడానికి కూడా అనుమతించకుండా అడ్డుపడ్డారని తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారట తిరుపతికి ఏ నాయకుడొచ్చినా స్వాగతం పలికే లోకల్ నాయకులు అధికారులు ఇచ్చిన షాక్తో ఈ పర్యటనలో కనిపించకుండా పోయారు టీడీపీకి చెందిన 50 మందికి పాసులు ఇవ్వాలని మొదట్లోనే జిల్లా అధికారులను కోరారట అయితే కేవలం ప్రోటోకాల్ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ జడ్పీ చైర్పర్సన్లకే పాసులు అందాయి పీఎం టూర్లో ఇలాంటివి మామూలేనని సర్దుకుపోదాం అనుకుంటే బీజేపీ నేతల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించడంతో తమ్ముళ్లకు పుండు మీద కారం చల్లినట్లయింది సుమారు 100 మందికి పైగా బీజేపీ నాయకులు కార్యకర్తలకు పాసులు మంజూరు చేయటమే కాకుండా వారంతా ప్రధానిని కలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయటం తమ్ముళ్లకు రుచించలేదట పాసులున్న బీజేపీ నాయకులంతా మోడీని కలవడాన్ని టీవీలో చూసిన తమ్ముళ్లు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది పాసులు కావాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తమ గురించి ఎవరూ పట్టించుకోలేదంటున్నారు చివరికి స్థానిక ఎమ్మెల్యే 10 పాసులు కావాలన్నా ఇవ్వలేదంటున్నారు కనీసం సీఎం దగ్గరికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారట ప్రధాని వెళ్లిన తర్వాత సీఎం వెళ్లడానికి మధ్య గంట సమయం ఉంది రన్వే దగ్గరే బాబు గంటసేపు ఉన్నారు ఆయన లాంజ్లోకి వస్తారని అధికారులు సమాచారం ఇవ్వడంతో సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ గాలి ముదికృష్ణమనాయుడు ఎమ్మెల్యేలు సుగుణమ్మ ఆదిత్య శంకర్ యాదవ్ జెడ్పీ చైర్పర్సన్ ఈర్వాణి ప్రకాష్లు ఎదురుచూశారు కానీ ముఖ్యమంత్రిని కలవలేకపోయారు ఇదంతా అధికారుల నిర్వాహకమేనని గుర్రుగా ఉన్నారట సదర్ నేతలు చిత్తూరుకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరు జిల్లా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించారని వార్తలు వస్తున్న సమయంలో తాజా పరిణామాలు అగ్నికి ఆజ్యం పోశాయంటున్నారు అటు తిరుమల టూర్లోనూ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారంటున్నారు మొత్తం మీద మోడీ టూర్లో తమకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారట అధికార పార్టీ నేతలు ఇంతకు ముందే పార్టీ కార్యవర్గ సమావేశంలో అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఏకవాక్య తీర్మానం చేశారు కానీ అమరావతి శంకుస్థాపన హడావిడిలో దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో జరిగిన అవమానంపై అధినేత దగ్గర పంచాయతీ పెట్టి తీరాల్సిందేనంటున్నారట